దే ఆర్ మై గురుస్. సో హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా, డైరెక్టర్ ప్రీవియస్ సినిమాతో ఎలాంటి సంబంధం లేకుండా, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్తో సంబంధం లేకుండా సినిమా చేసే వన్ అండ్ ఓన్లీ హీరో మీరు. మేబీ కొంతమంది ఎక్కువ ఉన్నారు, మీరు ఎక్కువ చేశారు. సుధీర్ వర్మతో సినిమాని చాలా ఇయర్స్ నుంచి వినపడుతుంది. రవితేజ గారు సుధీర్ వర్మ కాంబినేషన్ వినిపిస్తుంది. సో డెఫినెట్గా సక్సెస్ చూడరు, బట్ ఏం చూసి సుధీర్ వర్మతో సినిమా చేద్దాం అనుకున్నారు? సుధీర్తో సమీరారా నుంచే మైండ్లో ఉంది చేయాలి. ఓకే, సరిగ్గా కుదరట్లా, కథ సెట్ అవ్వట్లేదా, లేదా టైం సెట్ అవ్వట్లేదు, ఏదో కొన్ని అనివార్య కారణాలు చాలా రీజన్స్. సో ఫైనల్గా స్క్రిప్ట్ రావటం ఇది వినంగానే సుధీర్ అయితే కరెక్ట్గా దీన్ని చేస్తాడని అనిపించి సుధీర్ చెప్పడం, సుధీర్ నచ్చటం. సో హౌ ఇట్ సో ఎనీ ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ హీరో, హీరో కట్ చెప్పి హీరో కెమెరాగా సినిమా స్టార్ట్ అవుతుంది. దీంట్లో అసలు టీజర్లోనే హీరో డజంట్ ఎగ్జిస్ట్ అని వేశారు. సో ఇప్పుడు దట్స్ ద బ్యూటీ, దీంట్లో సినిమాకి అదే బ్యూటీ. ఏంటది అంటే హూ ఇస్ హీరో ఇన్ ద ఫిల్మ్? అది యాస్టిగా ఏం దాని గురించి చెప్పడానికి ఏం లేదు, చెప్తే తెలిసిపో చెప్పలేము, చెప్పడానికి ఏం లేదు. అందుకనే వెయిట్ టిల్ 7th April ప్లీజ్. ఎందుకంటే యా అప్పటికనే అంటే ఇప్పుడు కొన్ని ఫన్ ఫన్ మాట్లాడుకుందాం తప్ప సినిమా కథ గురించి నేనైతే ఏమి చెప్పను, తన్ని చెప్పనేవను. సెపరేట్గా సుధీర్ చెప్పలేను, నేను సుధీర్తో ట్రై చేస్తాను అంటే ట్రై చేయి. అంటే టైటిల్ ఆఫ్కోర్స్ రావణాసురా టైటిల్ క్యారెక్టర్, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. సో మీరు రావణాసురా కాబట్టి 100% సుశాంత్ రామ్ అనుకుంటున్నాను నేను. ఒక రామ ఒక రావణాసురా అంతేనా? అంతేకాదు, నువ్వు అనుకుంటున్నావు కదా, అలా అనుకోవటమే కావాలి మాకు. నువ్వు 7th తారీఖు సీత ఒక్కరితే ఉండాలి కదా, 5 ఉన్నారు ఏంటి అందులో? అదే కాదు చూసావా, దట్స్ ద బ్యూటీ, 5 సీతలు ఉన్నారు. సో అక్కడ ఒక చిన్న క్యూరియాసిటీ, ఇప్పుడు ఆయన కనుక విలన్ అయితే మీరు హీరోనా ఈ సినిమాలో చూసావా? కానీ నీ ప్రయత్నం వెళ్ళినవచ్చా బట్ రావణాసురుడు అని చెప్పి టైటిల్ కూడా ఆయన చూపించారు కదా. నువ్వే గట్టిగా సమాధానం చెప్తున్నా అబ్బాయి, నువ్వే చెప్పి గట్టి అవ్వచ్చుగా అని చూసే క్వశ్చన్. మరి రావణాసురా అని ఆయన హీరో, మరి ఆయన రావణాసురా అయ్యారు. సో మరి ఎవరు విలన్ ఎవరు హీరో? సో హీరోసే డోంట్ ఎగ్జిస్ట్ అసలు సినిమాలో, హీరో ఉన్నారో లేదు నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ, నేను అందుకే అబ్బాయి సినిమా గురించి మాట్లాడుకుందాం కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు హీరోస్ డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పి హీరోలతో ఇద్దరు హీరోలతో సినిమా చేస్తున్నారంటే సుధీర్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. సో యూ షుడ్ అప్రిషియేట్ శ్రీకాంత్ కూడా దాన్ని ప్రాపర్గా చేయటం. కథ చేసిన శ్రీకాంత్ విస్సా, యా